Gantasala, Nalbiyaram Vardantini, Visaka Arke Beachlo, Gantasala Sports and Cultural Association Andhra Yalo, Ganakani Vahincharu. Ye Karikramaniki, Mukyati Tilaga, Centurion University Vice Chancellor, Acharya, GS and Razu, Turpunias Korgam by SRCP, Saman Vekata, Vijay Nirmala Palguni, Gantasala Vigrahaniki, Polamaluvesi, Gana Nivalanar Picharu. Ye Sandarpanga, Varumatlato, Sangita Pirilaku, Gantasala Leni Lotu, Tirani Lotan Yanaru, Telugu Presalu. నాటికి నేటికి ఏ నాటికి గంటసాలని మర్చిపోలేరన్నారు గంటసార వెంకటేశ్వర గారి 46వ వర్ధంతి సందర్భంగా మరి చెన్న తిరుమల గారు ఈ రోజు కార్యక్రమాన్ని బీచ్లో ఏర్పాటు చేయడం జరిగింది మరి వారి కుటుంబానికి మరి వెంకటేశ్వర గారు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా సంతాపం కూడా తెలియజేసుకుంటున్నాం మరి 46 సంవత్సరాలు అయింది భౌతికంగా ఆయన దూరం అయిపోయి మరి అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా మరి తెలుగు వారు ప్రజలందరూ గుండెల్లో కూడా ఆయన ఉంటారు ఎందుకంటే ఆయన పాటలు వింటే ఒక తేనెల తీయగా ఉంటాయి మరి అమ్మ కమ్మనైన పాటలు మన జోల పాటలు వింటాము తల్లివొళ్ళ నుంచి వచ్చిన పిల్లలకి కూడా అలా అదే విధంగా మరి మళ్ళీ మనం ఇప్పుడు ఆ పాటలు వింటే మళ్ళీ తల్లివొళ్ళనే ఉండి మనం పడుకుని విన్నట్లుగా అనిపిస్తుంది అంత హాయిగా ఉంటాయి ఆయన పాటలు ఎంతోమందిని ఆయన అంటే స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఎంతోమంది గాయకులను ఆయన పైకి తీసుకురావడం జరిగింది పాటలు ప్రోత్సహించి కళాకారులందరినీ కూడా గాయని గాని గాయకులందరినీ కూడా పైకి తీసుకురావడం జరిగింది నిజంగా ఆ మహానుభావుడు పాటలు వింటే ఎంతో మధురంగా ఉంటుంది అలసిపోయి వచ్చిన మా అందరికీ కూడా ఇప్పటికే ఆ పాటలు వింటగానే ఎంతో ఎక్కడికో మనిషి మంచి ఊహల్లో తెలిపోయేంత హాయిగా ఉంటుంది అన్నమాట అంత మంచి పాటలు అందించిన వెంకటేశ్వర గారు నిజంగా మనకు దూరం అయినప్పటికీ కూడా ఈరోజుకి ఆయన అందరూ గుర్తుపెట్టుకుంటున్నారు మరి నిజంగా ఆయన పాటలు అంత మధురమైనవి కనుకనే మరి ఈరోజు తిరుమలరావు గారు మరి వారి టీం అందరూ కూడా మరి ఆయన పుట్టినరోజు అలాగే చేస్తారు మరి ఆయన వర్ధంతి కూడా ఈ విధంగా చేస్తున్నారు ఆయనకి నిజంగా నేను అభినందన తెలియజేసుకుంటూ ఇంత చక్ర కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను తిరుమలరావు గారికి అలాగే వారి టీం అందరికీ కూడా ప్రపంచంలో అతి గొప్ప సింగరు ఘంటసాల గారి 46వ వర్ధంతి ఆయన వర్ధంతి కానీ జయంతి కానీ చెన్న తిరుమలరావు గారు వారి టీము కొనతలరాజు గారు మస్తన్ రెడ్డి గారు మిగతా టీం అంతా ఎంతో చేకచకంగా చక్కగా నిర్వర్తిస్తారు అందరినీ పిలిచి మరి ఘంటసాల గారు అంటే అందరికీ చెప్పక్కర్లేదు చిన్నపిల్లవాడు కానించి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన పేరు ఎందుకంటే ఆయన గానం అమృతం నచ్చని వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు అది కాకుండా ఆయన ఎంతో మంచి మనిషి ఆయనకు వచ్చిన ఆపర్చునిటీస్లో కూడా కొంతమందికి ప్రోత్సహించి కొన్ని సాంగ్స్ మిగతాను పాడించేవారు ఆయనే పాడగలరు అన్ని పాటలు అయినప్పటికీ ఆయన ఎంతో మంచితనం వల్ల మిగతాను కూడా పైకి తీసుకొచ్చారు మరి ఆయన పాటలు పాడుతూ ఉంటే చక్కగా హాయిగా నిద్రపడుతుంది అలసిపోయినప్పుడు చాలా హాయిగా ఉంటుంది ఆయన మనల్ని విడిచి 46 సంవత్సరాలు అయినప్పటికీ ఒక 100 కాదు 200 సంవత్సరాలు అయినా ఆయన అలాగే శిరస్మీగా ఉంటారు మనతోటి మరి ఆయన అనుభవించి ఆయన పాటలు నచ్చని వారు ఒకరు కూడా ఉంటారు మ్యూజిక్ కానీ పాటలు కానీ మహా గొప్ప వ్యక్తి అటువంటి మహానుభావుడు వర్ధంతి వేళ ఈరోజు సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం మరి నన్ను పిలిచి ఇందులో భాగస్వామ్యం చేస్తున్నాం తిరుమలరావు గారు వారి టీం అందరికీ ధన్యవాదాలు